हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल दुर्गम रुचुलु। मन चैनल में फर्स्ट टाइम चूस्तुंटे प्लीज लाइक चेंडी, शेयर चेंडी, कमेंट पेटेंडी, सब्सक्राइब चेसुकोंडी। पक्कने उन्न बेल आइकॉन क्लिक चेसारंटे नेनु पेट्टे वीडियोस अन्नी मीकु नोटिफिकेशन्स वस्तायंडी। इवाल्टि मन रेसिपी वच्ची एग् सेमिया अंडी। चाला टेस्ट गा उंटुंदी, पिल्ललु चाला इष्टपड़ी तिंटारंडी। एला चेयालो चूद्दामु। मुंदुगा ओक पैन तीसुकोंडी, 2 स्पून्स आयिल वेसुकोंडी। నేను 4 కోడిగుడ్లు అండి, దానిలో సాల్ట్ కారం వేసి ఇలా బీట్ చేశారు. ఎగ్స్ని ప్యాన్లో వేసేసుకోండి. కొంచెం స్లోగా పెట్టి బాగా స్క్రాంబుల్ చేసేసుకోండి ఎగ్ని. మనం సైజ్ మన ఇష్టం అండి, బాగా పెద్ద ముక్కలు కావాలన్నా చిన్న ముక్కలు కావాలన్నా చేసేసుకోండి. చేసుకొని పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకుందామండి. మన ఎగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉప్మా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులోకి సేమియా వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్మా బాగా పొడిపొడిగా వస్తుంది. తీసేసుకొని పక్కకు పెట్టి మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కోరిసెనగపప్పు అండి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని ఒకసారి వేయించుకోండి. పోపు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ అండి, ఇలా సన్నగా పొడవుగా తరిగాను, ఇది కూడా వేసుకుందామండి. ఆనియన్స్ ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి, కొద్దిగా టెండర్గా అయితే చాలు. ఇప్పుడు మనం అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి కచ్చాపచ్చాగా ఇలా దంచుకోండి. అదొక 2 స్పూన్స్ వేసాను. వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుందామండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. వేసి ఒకసారి అంతా కలిపేద్దాము. ఇప్పుడు నేను 2 గ్లాసులు సేమియా చేస్తున్నానండి, అందుకుగా 4 గ్లాసులు తీసుకున్నాను వాటరు. ఇప్పుడు మనం వాటర్ వేసేస్తాము. ఈ వాటర్ ఇదంతా ఒకసారి కలిపేసి రోల్ బాయిలింగ్ వచ్చేదాకా ఉందామండి. రోల్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియా వేసుకుందాము. చూడండి, రోల్ బాయిలింగ్ వస్తుంది. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న 2 గ్లాసులు సేమియా వేసేసుకోండి. వేసి ఒకసారి కలిపేసుకోండి. బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, బాగా ఉడికిపోయింది, వాటర్ అంతా ఎగిరిపోయిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బాగా కలిపి, చూడండి సేమియా అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము గరం మసాలా యాడ్ చేసుకుందామండి. నేను ఒక 2 స్పూన్స్ గరం మసాలా యాడ్ చేశాను. ఏదైనా వేసుకోవచ్చండి, బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ ఏది ఉంటే అది వేసుకోండి. మనం పక్కకు పెట్టుకున్నాం కదండి వేయించి ఎగ్గు, అది వేసేసుకోండి. వేసి అంతా కలిపి ఒకసారి కలిపేద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. లాస్ట్లీ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను. ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా రెడీ అయిపోయిందండి. స్మెల్ సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేయండి. మరో రెసిపీతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.